ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రెండున్నరేళ్ల ఉత్కంఠకు తెరపడింది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చామంటోంది. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్కు ఏమాత్రం తగ్గలేదు. ఓ ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత ఉపోద్ఘాతం ఇస్తుంది దేనికో కాదు, మన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ గురించి. మరి ఈ రాధేశ్యామ్కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ ఎలా ఉంది, ప్రభాస్ నటించిన ఇంతకుముందు సినిమాలకు దీనికి తేడా ఏమిటి, తారాగణం, సాంకేతికత, మ్యూజిక్ ఎలా ఉన్నాయి, ఈ సినిమాతో ప్రభాస్ రికార్డ్స్ తిరగరాయబోతున్నాడా, బాహుబలి తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. అక్టోబర్ 23 రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పూర్తి సందడి కనిపిస్తోంది. వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల టీజర్లు, పోస్టర్లు విడుదలవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హూ ఈజ్ విక్రమాదిత్య పేరుతో విడుదలైన రాధేశ్యామ్ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న అభిమానులకు ఫుల్ మీల్స్ లభించినట్లయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్గా కనిపించనున్నాడు. తగ్గట్టుగానే టీజర్లో ప్రభాస్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. 1:19 నిడివి గల వీడియోలో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది పరిస్థితి. ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది అన్ని తెలిసినట్లుగా ప్రభాస్ డైలాగ్స్ టీజర్ని చూస్తే అర్థమవుతోంది. ప్రభాస్ లుక్, డైలాగ్స్, హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. నువ్వు ఎవరో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ మనసు ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు, కానీ నీకు చెప్పను. ఎందుకంటే చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు, మీలో ఒక్కడిని కూడా కాదు అంటూ ప్రభాస్ ఇంగ్లీష్లో చెప్పిన డైలాగ్స్ అంచనాలు మించిపోయాయి. టీజర్లో 22 సెకండ్ల దగ్గర లవ్ సింబల్లో VA+P అనే అక్షరాలు ఆసక్తిని రేపుతున్నాయి. విఏ అంటే విక్రమాదిత్య, పి అంటే ప్రేరణ. హీరో హీరోయిన్ల ప్రేమకు గుర్తుగా ఈ సీన్ కనిపించింది. తన పేరు విక్రమాదిత్య అని చెప్పినప్పుడు ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ని పిచ్చెక్కిస్తుంది. ఆయన హావభావాలు సూపర్గా ఉన్నాయంటున్నారు. టీజర్లో కనిపించిన ప్రతి వస్తువు, చుట్టుపక్కల పరిసరాలు ది మ్యాన్ హూ ప్రిడిక్టెడ్ ఇండియా ఎమర్జెన్సీ అని టైమ్ పుస్తకంపై కనిపించడాన్ని బట్టి చూస్తే ఈ స్టోరీ క్రితం సమయంలో జరిగిందనే మేకర్స్ చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది. విక్రమాదిత్య పామిస్ట్ అని చెప్పడానికి గుర్తుగా 43 సెకండ్ల వద్ద హోరోస్కోప్కు సంబంధించిన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు, భూతద్దం, డమ్మీ చేతులు, ఆ తర్వాత కనిపించే పామిస్ట్, విక్రమాదిత్య అనే టైటిల్ తన క్యారెక్టర్ని తెలియజేస్తున్నాయి. మధ్యలో లవ్ సింబల్, అందులో పేర్ల అక్షరాలు, గులాబీ పువ్వు, ఇవన్నీ సినిమా లవ్ స్టోరీ కథతో సాగే చిత్రమని సూచిస్తున్నాయి. ప్రభాస్ చెప్తున్న డైలాగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సాంకేతిక పరంగానూ చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. అయితే చివరిలో టవర్ కూలిపోవడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే సినిమా విషాదాంతంగా ముగియనుందా అనే డౌట్ కూడా వస్తోంది. మొత్తానికి టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 2.5 ఏళ్లు లేట్ అయిన ఆ టీజర్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే 7 జనవరి 14 సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు చెప్పేవాళ్ళు. ఆయన అన్ని భాషా చిత్రాల్లో నటించకపోయినా దేశంలో అంత ప్రాచుర్యం ఉన్న నటుడు ఆయనే. అయితే ఆయనను అధిగమించి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహో తర్వాత వరుస చిత్రాలను అన్ని భాషల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక మిగిలిన హీరోలు సైతం ప్రభాస్ బాటలో పాన్ ఇండియా చిత్రాలకే మొగ్గు చూపుతున్నారంటే అంత మ్యాజిక్ క్రియేట్ చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనా చాలా కాలం నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు మాత్రం రాధేశ్యామ్ టీజర్ మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక సినిమా కూడా అంచనాలను అందుకుంటుందో లేదో 14 వరకు వేచి చూడాల్సిందే.